హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నవిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, సోప్స్ మంచిదా లేకపోతే సున్నిపిండి మంచిదా, మనం తయారు చేసుకునే బాత్ పౌడర్ ఉంటుంది కదా, అది మంచిదా అనేది నేను దాని గురించి డిస్కస్ చేద్దామనుకుంటున్నాను. అండ్ అలాగే నేనైతే బాత్ పౌడరే యూస్ చేస్తానండి. మ్యాక్సిమమ్ 90% నేను ఒక 10 ఇయర్స్ నుండి నేనైతే 90% ఆఫ్ యూసేజ్ నేనైతే బాత్ పౌడరే చేశానండి. ఒక 10% అయితే సోప్ చేశాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కుదరదు కదా, చాలా హరీగా ఉంటాం కదా, ఆ టైంలో తొందరగా చేసొద్దాము కానీ లేజీగా ఉన్న టైంలో, ఆ టైమ్స్లో మాత్రం నేను సోప్ యూస్ చేసేదాన్ని. మనకి చిన్నప్పుడు సంతూర్ ఉంటుంది కదా, నేనైతే సంతూరే వాడేదాన్ని అండి చిన్నప్పుడు. దాని తర్వాత శనగపిండి, దాని తర్వాత ఏంటంటే నేను 2009 నుంచి 2015 వరకు అనుకుంటా శనగపిండి వాడాను. దాని తర్వాత శనగపిండే మెయిన్ ఇంగ్రీడియంట్గా పెట్టుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేదాన్ని. నేను స్టిల్ కంటిన్యూ చేస్తున్నానండి అదే. కానీ నా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం నేను ఈ బాత్ పౌడర్ యూస్ చేయలేదు. ఎందుకంటే మన బేబీ బంప్కి ఇట్లా జస్ట్ టచ్ చేస్తేనే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, టచ్ కూడా చేయొద్దు. ఇచ్చింగ్ వస్తే కూడా మనం దాన్ని హ్యాండ్స్తో ఏం చేయొద్దు అనేవాళ్ళు కదా. సో అందుకని బాత్ పౌడర్ కదా, మనం దాన్ని కొంచెం రఫ్గా, కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కొంచెం రఫ్గా ఉంటుంది కదా. సో దాన్ని వాడటం వల్ల ఏమైనా స్ట్రెచ్ మార్క్స్ పడతాయేమోననేసి నేను ఆ టైంలో మాత్రం సోపే యూస్ చేశానండి. కానీ సోప్ మనము మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి నుండి వాళ్ళు కూడా అప్పట్లో కూడా వాళ్ళు శనగపిండి సున్నిపిండే వాడేవాళ్ళు. దాన్ని వాళ్ళు మనకు పరిచయం చేశారు. కానీ మనం దాన్ని వదిలేసి మనం మాత్రం సోప్స్కి అట్రాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఆ సోప్స్ మంచి ఫ్రాగ్రాన్స్తో, మంచి కలర్స్తో అట్లా మనల్ని అట్రాక్ట్ చేయగానే మనం అట్రాక్ట్ అయిపోయి వాటిని కొనేసి అవే వాడుతున్నాము. కానీ ఈ న్యాచురల్ బాత్ పౌడర్లో ఉండేటువంటి బెనిఫిట్స్ మనకి సోప్స్లో ఉండవండి. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈ సున్నిపిండిలో. అండ్ అలాగే మార్కెట్లో దొరికే సోప్స్లో మనకి కెమికల్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు, ఫ్రాగ్రెన్స్ యూస్ చేస్తారు వాళ్ళు ఆర్టిఫిషియల్ది. సో వాటి వల్ల మనకి స్కిన్కి ప్రాబ్లం వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందులో. అదే మనం బాత్ పౌడర్ని యూస్ చేస్తే అందులో మనకి కెమికల్స్ ఉండవు, కెమికల్ ఫ్రీగా. ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అందులో కెమికల్స్ ఉండవు. అండ్ అలాగే అందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి మన స్కిన్కి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రావండి. అండ్ అలాగే మనకి స్కిన్, మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ అంతా పోయి కూడా మనకి స్కిన్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ బాత్ పౌడర్ని. మీకు వన్ అటెంప్ట్లోనే మన స్కిన్ అనేది ఎంత స్మూత్గా అవుతుందో, టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే మన బాడీ మీద ఉన్న, స్కిన్ మీద, ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా మనకి రిమూవ్ అవుతుంది ఈ బాత్ పౌడర్స్ వల్ల. సో బాత్ పౌడర్స్ అనేవి చాలా మంచివి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ప్రీమెచ్యూర్ ఏజింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అది కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి ఈ బాత్ పౌడర్స్ యూస్ చేయడం వల్ల. సో మార్కెట్లో దొరికే సోప్స్కి అట్రాక్ట్ అవ్వకుండా మనకి మన న్యాచురల్గా మనకి మన ఇంట్లో దొరికే వాటితో మనం సున్నిపిండిని, బాత్ పౌడర్ని తయారు చేసుకొని మనం వాడదామండి. వీటి వల్ల ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, మంచిగా స్కిన్ కూడా ఎంత హెల్దీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. రెగ్యులర్గా యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది మనం రెగ్యులర్గా ఈ బాత్ పౌడర్ని యూస్ చేస్తే. అండ్ మన స్కిన్ని కూడా మనం ఈ బాత్ పౌడర్స్ వాడటం వల్ల మన స్కిన్ కూడా ఎంత క్లీన్ అవుతుందంటే, ఎంత నీట్గా అవుతుంది అనేది మీరు యూస్ చేస్తే మీకు తెలుస్తుందండి. అండ్ అలాగే మన స్కిన్ మీద మచ్చలు, బ్లెమిషెస్, స్కార్స్ అలాంటివి ఉంటాయి కదా కొన్ని, సో అవి కూడా మనకి తగ్గుతాయి, కంపల్సరీగా తగ్గుతాయి మీరు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల. ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్ అండి.
నేను ఎప్పటి నుంచో నేను కొన్ని ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో చెప్పాను కదా, మనం ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే మన స్కిన్లో ఎంత మంచి బెనిఫిట్స్ వస్తాయో, ఎంత మంచి హెల్దీ స్కిన్ మనకి వస్తుందనేది మీకు అర్థమైపోతుంది ఇది యూజ్ చేసినప్పటి నుంచి. సో తప్పకుండా ఇది యూజ్ చేయండి. అలాగే నేను ఎలా ఏం బాత్ పౌడర్ యూజ్ చేస్తాను, నేను ఇంట్లోనే తయారు చేసుకుని ఉంటానండి బాత్ పౌడరు, అది ఎలాగా అనేది మీకు చూపిస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. శనగపిండి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకుంటానండి. మనం శనగలు మన పొలంలో పండుతాయి కాబట్టి శనగల్ని మిల్ దగ్గరికి తీసుకెళ్తే మనకి పట్టిస్తారు కదా, మంచిగా మంచి పౌడర్ చేసిస్తారు కదా. సో అది నేను తెప్పించుకుంటానండి, ఎప్పుడు ఇండియా నుండి ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటాను. అది మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి వేప పౌడర్ అండి. వేప పౌడర్ కూడా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో అంటే మనకి ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు ఉంటుంది. సో మనకి అంటారు కదా, పెద్దలు అంటారు కదా, ఒక వేప చెట్టు ఉంటే మనకి 1000 రోగాలు దూరం అవుతాయి, 1000 రోగాలు దూరం అవుతాయి అని అట్లా చెప్తూ ఉంటారు కదా. సో మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉందండి. సో దాని నుండి మా మమ్మీ వాటర్ని ఆకులన్నీ ఎండబెట్టి నాకు పౌడర్ చేసి పంపిస్తుంది అన్నట్టు. ఆ వేపాకు పౌడర్ అయితే నేను చూపిస్తాను, ఇగో ఇదేనండి, నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను అన్నట్టు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సో ఇలా ఇందులో జిప్ లాక్లో వేసుకున్నాను వేపాకు పౌడర్ ఒకటి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రోజ్ పౌడర్ అండి. రోజ్ పౌడర్ కూడా నేను ఇంట్లో నుంచే మా మమ్మీ తయారు చేసి పంపించింది. మనకి ఇంటి దగ్గర గులాబీ చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, సో వాటన్నిటి ఫ్లవర్స్ కూడా మా మమ్మీ ఎండబెట్టి పౌడర్ చేసి పంపించింది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కానీ నా దగ్గర ఇంకొక ప్యాకెట్ ఉందండి, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేస్తా రోజ్ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ పౌడర్ అండి, బాదం పప్పు పౌడరు. నేను అది ఇక్కడే పట్టుకున్నాను, ఇది మిక్సీ చేసుకున్నాను అన్నట్టు. ఇలా ఉంది ఇది పౌడరు. సో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా బాదంలో మనకి, సో అందుకని ఇలా ఉందన్నట్టు ఈ పౌడరు, బాదం పౌడర్. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపు కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అది కూడా నేను ఏంటంటే కొంచెం యాడ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు బాత్ పౌడర్లో ఇది ఒక 1 స్పూన్ యాడ్ చేశాననుకో, పసుపు వచ్చేసి 1/2 స్పూన్ యాడ్ చేస్తానన్నట్టు, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా నేను కొనుక్కుంటానండి, అదైతే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటాను ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి తులసి పౌడర్ కూడా నేను తెప్పించుకుంటానండి ఇండియా నుండే. అది కూడా చెట్లు ఉంటాయి కదా ఇంట్లో, అది కూడా ఆకులు ఎండబెట్టేసి పౌడర్ చేసి పంపిస్తుంది అది కూడా. సో ఇవన్నీ నేను నా బాత్ పౌడర్లో వాడతానండి. ఫస్ట్ వచ్చేసి శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి వేపాకు పౌడర్, తులసి పౌడర్, రోజ్ పౌడర్ అండ్ ఆల్మండ్ పౌడర్, పసుపు, ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్. ఈ 7 అండి, 7 కదా ఇప్పుడు వచ్చింది, 7 వాడతాను. ఆ 7 కూడా నేను ఎట్ ఎ టైమ్ అన్నీ ఒకటేసారి 7 వేయనండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే శనగపిండి ఉంటుంది. శనగపిండి ప్రతి దాంట్లో శనగపిండి వాడతాను, శనగపిండి, పసుపు ప్రతి దాంట్లో ఉంటుంది. ఒకరోజు ఏంటంటే వేపాకు, ఈ రెండింటితో ఒక రోజు వేపాకు పౌడర్ వేస్తాను, ఇవి 3 వాడతాను. ఇంకొక రోజు ఏంటంటే రోజ్ పౌడర్ వేస్తాను, ఇంకొక రోజు ఏంటంటే ఆల్మండ్ పౌడర్, రోజ్ పౌడర్, అట్లా ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా అట్లా మొత్తం ఒకటేసారి అయితే నేను వాడను. అట్లా 3-4 ఇంగ్రీడియంట్స్ నా బాత్ పౌడర్లో స్నానం చేసేటప్పుడు వచ్చేలాగా నేను చూసుకుంటానన్నట్టు. సో ఇలా వాడతాను నేనైతే, రెగ్యులర్గా వాడతానండి. నా స్కిన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, అంటే హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనకి ఇవి వాడటం వల్ల, ఈ బాత్ పౌడర్ వాడటం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ స్కిన్ హెల్దీగా ఉంటుందని చెప్పాను కదా. అండ్ అలాగే మనకి పోర్స్ అనేవి కూడా రావండి. నాకైతే ఇప్పటివరకు పోర్స్ అనేవి కూడా రాలేదు. మనకి కొంత ఏజ్ రాగానే పోర్స్ వస్తాయి కదా, సో అలాంటివి కూడా రావండి మనము మంచిగా బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాత్ పౌడర్ని. శనగపిండి మనకి మంచిగా క్లెన్సర్ లాగా యూజ్ అవుతుందండి, మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది.
అండ్ అలాగే మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా స్కిన్ మీద, అది కూడా రిమూవ్ చేస్తుందండి శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి నీమ్ వేపాకు పౌడర్. ఏంటంటే మనకి అది మంచి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి. సో మనకి స్కిన్ మీద స్కిన్కి ఇన్ఫెక్షన్స్ అనేవి రావన్నట్టు వేపాకు పౌడర్ యూజ్ చేయడం వల్ల. అండ్ రోజ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్కి చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి పౌడర్ కూడా అంతే అండి, ఇన్ఫెక్షన్స్ రావు, హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ వాడటం వల్ల మన స్కిన్ గ్లో అవుతుందండి. అండ్ రోజ్ పౌడర్ వాడటం వల్ల కూడా స్కిన్ గ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ అండి. ఆల్మండ్ పౌడర్ వాడటం వల్ల కూడా ఏంటంటే మన స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అన్నట్టు ఆల్మండ్ పౌడర్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిలో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరైతే తప్పకుండా రిజల్ట్ చూస్తారు. మన స్కిన్ మీద ఎలాంటి మచ్చలు అలాంటివి ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి, రిమూవ్ అవుతాయి. కంపల్సరీగా మీరు రెగ్యులర్గా వాడండి ఇది మాత్రం. ఈ బాత్ పౌడర్ మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.